హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం మనం ఒక క్యూఆర్ కోడ్ని అయితే చూపించాము. చాలామంది ఆ క్యూఆర్ కోడ్ గురించి ఒక వీడియో చేయండి భయ్యా అంటున్నారు. సో ఆ క్యూఆర్ కోడ్ చేయడం గల కారణం ఏంటంటే, మనం రైడర్స్ కదా, ర్యాపిడోలో బుకింగ్స్ కంటిన్యూగా తీసుకుంటూ ఉంటాం. ప్రతి కస్టమర్ వచ్చి నెంబర్ చెప్తే నెంబర్ వద్దు భయ్యా స్కానర్ చూపించాను అంటున్నారు. మనం ఏం చేస్తాము, ఫోన్ పే ఓపెన్ చేసి స్కానర్ చూపిస్తాం. అది లెంత్ ప్రాసెస్. సరేలే, ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే డౌన్లోడ్ చేసి స్క్రీన్ మీద పెడితే గలీజ్గా ఉంటుంది. సో దీనికోసం మేము ఒక ట్రిక్ అయితే యూజ్ చేసాము. ఆ ట్రిక్ ఎలా యూజ్ చేయాలి, ఆ క్యూఆర్ కోడ్ని ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మేము చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఒక మంచి అట్రాక్టివ్ క్యూఆర్ కోడ్స్ని అయితే తయారు చేసుకోగలరు. ఓకేనా, ఇంకా ఆలోచించకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ ఎక్కడైనా క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసినా సరిపోతుంది, లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది. దాని తర్వాత పిక్సల్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇస్తా. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కింద మనకి ఇమేజ్ అని కనిపిస్తుంది, ఫ్రమ్ గ్యాలరీ అని. దానిపైన ట్యాప్ చేసి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లేడీ, ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా సెర్చ్ బార్లో చిన్న ప్లస్ ఐకన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఈ ఫోటోని కాస్త జూమ్ చేసుకోండి పొజిషన్ కోసం. తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ ఐకన్ కనిపిస్తుంది కదా, సో ఇది దీనిపైన ట్యాప్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు మనం తీసుకున్న స్క్రీన్ షాట్ కానీ డౌన్లోడ్ చేసిన స్కానర్ కానీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వైట్ బార్డర్స్ ఏవి లేకుండా నీట్గా అయితే క్రాప్ చేసుకుని నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఏ విధంగా క్రాప్ చేయాలి అనేది. వన్స్ క్రాప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ ఏ పొజిషన్లో పెట్టాలి అనేది మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఏదైనా మంచి పొజిషన్లో పెడితే బాగుంటుంది, అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఇలా దీన్ని ఇక్కడ మనకి ఫొటోస్ దగ్గరే కాపీ అని కనిపిస్తుంది. సో ఒక 5 టైమ్స్ అయితే కాపీ చేయండి. సో అదే ఫైల్ని ఆ స్క్రీన్ షాటే ఒక 5 టైమ్స్ కాపీ చేసి ఎగ్జాక్ట్ దానిపైన పెట్టి జస్ట్ ఈ విధంగా రొటేట్ చేయండి. సో రొటేట్ చేస్తే చిన్న ఫ్లవర్ మాదిరిగా ఈ క్యూఆర్ కోడ్ మారుతుంది. మీకు చూపిస్తాను చూడండి, ఇలా జస్ట్ పొజిషన్ తీసుకొస్తారు, ఫస్ట్ పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రైట్కి కొంచెం స్వైప్ చేస్తే మనకి ఇట్లా క్రాస్ అవుతుంది, రొటేట్ అవుతుంది. ఆల్మోస్ట్ సెట్ అయ్యాక ఇక్కడ 2 ఫ్రంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మన ఫొటోస్ ఏవైతే లేయర్స్ ఉన్నాయో అవి ఫ్రంట్కి వచ్చేస్తాయి. ఓకేనా, దాని తర్వాత టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి ఐఎమ్ హియర్ అని పెడుతున్నా, మీకు నచ్చిన ప్లేస్, మీకు నచ్చిన పేర్లను మీరు యాడ్ చేసి పెట్టుకోవచ్చు. సో నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కలర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఆ టెక్స్ట్కి కలర్ ఇచ్చుకోవచ్చు. సో మనకి ఏ విధంగా కలర్ కావాలో ఆ విధంగా కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ కలర్ గ్రేడింగ్ మీకు నచ్చిన విధంగా కలర్ గ్రేడ్ చేసుకోండి. ఓకేనా, వన్స్ కలర్ గ్రేడ్ అయ్యాక ఇక్కడ మనకి ఏబి అని కనిపిస్తుంది. దీనికి అర్థం ఏంటంటే ఆ టెక్స్ట్కి ఉన్న ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఇన్బిల్ట్గా కొన్ని టెక్స్ట్లు అయితే ఉంటాయి, లేదు ఎక్స్టెండల్గా మీరు బయట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి కూడా ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టెక్స్ట్ని అయితే యాడ్ చేశాను. ఓవరాల్గా మనకి ఈ విధమైన లుక్ అయితే వచ్చింది. సో దీని తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీని సైజ్ అయితే మారుస్తున్నా, అంటే సైజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ మనం చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫాంట్ ఏదైతే ఉందో దీన్ని బెండ్ చేయాలన్నా చిన్నగా ఉండాలన్నా ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఐ అనే సింబల్ దీనిపైన ట్యాప్ చేస్తే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో లైట్గా బెండ్ అవుతుంది. సో కొంచెం అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది. ఓకేనా, సో అంతా అయిపోయిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. పైన సేవ్ కనిపిస్తుంది కదా ప్లస్ పక్కన, అలా కూడా సేవ్ చేసుకోవచ్చు, ఎలా అన్నా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత గ్యాలరీలో మీ ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని మనం వాల్పేపర్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది, ఎవరైనా స్కాన్ చేస్తే వర్క్ అవుతుంది. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, స్కాన్ చేశారు బాగుంది, ఇది వర్క్ అవుతుందా అని చూపించాలి కదా. సో చూపిస్తాను మీకు వర్క్ అవుతుందా లేదనేది కూడా ఇప్పుడు చూపించేస్తాను. ఓకేనా, అలాగే ఇలాంటి ఫొటోస్ ఇంకో 3 చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ ఫోటో డాక్యుమెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి రా ఫైల్స్ కానీ ప్రతిదీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పటి వరకు మనం చేసిన ప్రాజెక్ట్ ఎంతవరకు వర్క్ అవుతుంది నాకు తెలియదు, ఇప్పుడైతే చూడాలి. బట్
మోస్ట్లీ 100% వర్క్ అవుతుంది. సో మరి ఇది టెస్ట్ చేయడం కోసం నేనైతే ఫోన్పే యూజ్ చేస్తున్నా. మీరు ఏదైనా వర్క్ ఇది ట్రై చేయండి, ఫోన్పే కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫోన్పే ఓపెన్ చేసి పైన స్కానర్ పైన ట్యాప్ చేసి ఇంతకు ముందు మన గ్యాలరీలో సేవ్ అయిన ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటున్నా ఫోటో అయితే, అంటే వర్క్ అవుతుంది అని చూపించడం కోసం మీకు చూపిస్తున్నా. సో ఫోటో అప్లోడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మన మీద ఎడిటర్, సో వర్క్ అవుతుంది. సో అక్కడ మనం నచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు. ఫోన్పేలో ఏదైతే పేరు ఉందో మనకి ఇక్కడ అదే వస్తుంది. ఓకేనా, మన యూపీఐ లింక్ త్రూ కాబట్టి అదే పేరు వస్తుంది. ఇప్పుడు నేను వేరే ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంతకుముందు నేను వేరే స్కానర్ చేశాను, సో ఇది కూడా అట్రాక్టివ్గానే ఉంది. సో స్కాన్ చేయగానే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. చూసారు కదా, కీప్ స్మైల్ అని కనిపిస్తుంది, ఇది వర్క్ అవుతుంది.